రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. వరంగల్ జిల్లా సాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీకి మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లాకు పూర్వ వైభవం తెచ్చేందుకు కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారని, పార్కుకి భూమి సేకరించడంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. యంగ్ వన్ కంపెనీ మొత్తం 11 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అందులో 21,000 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయన్న మంత్రి, అందులో స్థానికులకే 99%, మహిళలకు 85% అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఒకవైపు పరిశ్రమలు, మరొకవైపు పర్యావరణం, ఒకవైపు పల్లె ప్రగతి, మరొకవైపు పట్టణ ప్రగతి, ఒకవైపు అభివృద్ధి, మరొకవైపు సంక్షేమం, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటూ రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకొచ్చినా, దళిత బంధు లాంటి దమ్మున్న కార్యక్రమాలు తీసుకొచ్చినా, అది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారికి సాధ్యం తప్ప అల్లటప్ప నాయకులతో అటువంటి కార్యక్రమాలు సాధ్యం కావు. పక్కా మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు అయితే కేసీఆర్ గారు తిరిగి మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ బాధ్యతలు కూడా చేపడతారు. ఈరోజు ఇక్కడ ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో యంగ్ వన్ ద్వారా 21,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా కిటెక్స్ ద్వారా మరొక 12,000 ఉద్యోగాలు, గణేష ద్వారా 1,000 ఉద్యోగాలు. ఈ మూడు కంపెనీల మధ్యనే, ఈ మూడు ఇండస్ట్రీస్ మధ్యనే మీకు దాదాపు 32-33,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా రాబోతా ఉన్నాయి. పరోక్షంగా కనీసం ఒకటికి ఒకటన్న వస్తుంది, అంటే దాదాపు 60,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకుంటే ఈ మూడు యూనిట్ల ద్వారా రాబోతా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద నాయకులు మన మీసాలు తిట్టినలు కూడా ఇలా పరకాలను పోటీ చేయాలంటే భయపడి పక్కకు పోయే పరిస్థితి వచ్చింది. అర్థమైంది కానీ నిల గురించి మాట్లాడుతున్నాను. కానీ ఒకటి మాత్రం పక్క, ప్రజలకు అనుకూలంగా ఉంటే, ప్రజలకు మంచి చేస్తే ప్రజలు కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటారు, తలకు అద్దుకుంటారు. అంతేగాని గూండాగిరి చేస్తాం, రౌడీగిరి చేస్తాం, ప్రజలను దబాయించి పనిచేసుకోవటం అంటే ఈనటువంటి వాడు లేడీ దేశంలో, ఈ రాష్ట్రంలో.